హాయ్ హలో నమస్తే అండి. ఈరోజు వీడియోలో కళలు మరియు వాటి ఫలితాల గురించి తెలుసుకుందాం. అంటే మనకు ఏ ఏ కళలు వస్తే అవి వేటికి సంకేతం అన్నది క్లియర్గా ఈ వీడియోలో చెప్పబోతున్నానండి. ఆభరణాలు ధరించినట్టు కలుస్తే ఉన్నత స్థాయి వ్యక్తితో వివాహం జరుగుతోంది. పండు తినడం లేదా పండ్ల రసం తాగడం కలుస్తే వైవాహిక సంబంధాల్లో చీలిక వచ్చే అవకాశం. ఎలుగుబంటి కలలో కనిపిస్తే ప్రేమ వ్యవహారం లేదా వైవాహిక జీవితంలో మూడో వ్యక్తి జోక్యం ఉంటుంది. నృత్యం చేయడం, పాడటం, సంగీతం వినడం లేదా సంతోషకరమైన కలొస్తే అది శుభసూచకమనే మనం భావించాలి. కాళ్ళు చేతులు కడుగుతున్నట్టు కలలో కనిపిస్తే మీకున్న అన్ని రకాల సమస్యలు అలాగే దుఃఖాలు తొలగిపోతాయని అర్థం. పాము కలలో కనిపిస్తే మీకు భవిష్యత్తులో అనుకున్నది నెరవేరుతుందని అర్థం. అలాగే ఒంటె కలలో కనిపిస్తే మీకు రాజభయం ఉంటుందని అర్థం. మిమ్మల్ని పెద్దలు దీవిస్తున్నట్టు కలలో కనిపిస్తే మీకు సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయని అర్థం. కుక్క మిమ్మల్ని కరిచినట్టు కలలో కనిపిస్తే త్వరలో కష్టాలు ప్రారంభమవుతున్నాయని మనం అర్థం చేసుకోవాలి. కలలో పక్షిని చూస్తే సమాజంలో మీకు గౌరవం పెరుగుతుందని అర్థం. కుంకుమ పెట్టుకున్నట్టు కలలో కనిపిస్తే మీ ఇంట్లో శుభకార్యం జరగబోతుందని అర్థం. అలాగే అద్దం కలలో కనిపిస్తే మానసిక ఆందోళనకు గురవుతారంట. రైలు ఎక్కుతున్నట్టు కల వస్తే యాత్ర చేస్తారని భావం. కాలు జారి పడినట్టు కల వస్తే మీకు అష్టకష్టాలు ఎదురవుతాయని అర్థం. కలలో ఆవు వస్తే భూలాభం జరుగుతుందని అర్థం. అలాగే కలలో గుర్రం ఎక్కినట్టు వస్తే మీకు పదోన్నతి కలుగుతుందని అర్థం. మీరు చనిపోయినట్టు మీకు కల వస్తే మీకున్న సమస్యలు తొలగిపోతాయని అర్థం. అలాగే కలలో సంఖ్యలు కనిపిస్తే లాటరీ సంపాదన ఉందని అర్థం. చనిపోయిన మీ పూర్వీకులు కలలో కనిపిస్తే అది శుభకళగా మనం పరిగణించాలి. అలాగే తల్లిదండ్రులు కలలో కనిపిస్తే శుభవార్తలు వింటారని సంకేతమట. అన్నా వదిన కనిపిస్తే సంతోషకరమైన జీవితం అనుభవిస్తారని అర్థం. అలాగే నీళ్లు కలలో కనిపిస్తే తొందరలోనే విశేషమైన ధనప్రాప్తి కలుగుతుందని అర్థం. గాజులు కలలో కనిపిస్తే పెళ్ళిడు వచ్చిన అమ్మాయిలకు త్వరలో వారి వివాహం జరగబోతుందని అర్థం. కుంకుమను చూసినట్టుగా కల వస్తే కీర్తి, అదృష్టం. వంటగది కలలో కనిపిస్తే అప్పుల బాధ నుండి విముక్తి. గుర్రపు స్వారీ చేసినట్టు కల వస్తే పనిలో విజయం తథ్యం. ఆయుధాలు కలలో కనిపిస్తే ఆగిపోయిన పనులు పూర్తవుతాయని అర్థం. కంకణాలు ధరించినట్టు కలొస్తే నచ్చిన వ్యక్తితో వివాహం జరుగుతుందని భావం. పుస్తకాలు కలలో కనిపిస్తే మానసిక వికాసం. పెన్ కలలో కనిపిస్తే ఉన్నత చదువు. నిధులు డబ్బులు కలలో కనిపిస్తే సంపాదన పొందుతారని అర్థం. దీపం కలలో కనిపిస్తే కుటుంబంలో ఆనందం కలుగుతుంది. క్షేత్రాలు కలలో కనిపిస్తే శుభ సంకేతం. జలపాతం కలలో కనిపిస్తే ఆందోళన నుండి విముక్తి. గంధపు చెక్కలు కలలో కనిపిస్తే శుభ సంకేతం. తలపాగా కలలో కనిపిస్తే గౌరవం పెరుగుతుంది. ఇంద్రధనస్సు కలలో కనిపిస్తే ఆనందం కలుగుతుంది. పాములు తరుముతున్నట్టు కలలో కనిపిస్తే మీరు అపాయంలో ఉన్నట్టు అర్థం. చేపలు కలలో కనిపిస్తే ఇంట్లో శుభకార్యం జరుగుతుందని తెలుసుకోవాలి. లక్ష్మీదేవి కలలో కనిపిస్తే అమ్మవారి అనుగ్రహం మీపై ఉంటుందని అర్థం. గుడ్లగూబ కలలో కనిపిస్తే శుభ సంకేతం, విజయం సాధిస్తారు. వినాయకుడు కలలో కనిపిస్తే ఆనందం, శ్రేయస్సు, అడ్డంకులు తొలగిపోతాయి.
లక్ష్మీనారాయణుడు కలలో కనిపిస్తే కష్టాలన్నీ తొలగిపోతాయని అర్థం. అలాగే విజయానికి సూచికగా భావిస్తారు. లక్ష్మీదేవిని పూజిస్తున్నట్టు కలలో కనిపిస్తే వ్యాపారంలో ఉద్యోగంలో లాభం పొందుతారని దీని అర్థం. భార్య కలలో కనిపిస్తే ధనలాభం, ఉద్యోగంలో ప్రమోషన్ పొందుతారట. భర్త కలలో కనిపిస్తే దీర్ఘ సుమంగలిగా ఉంటుందంట. దెబ్బలు తింటున్నట్టు కలలో కనిపిస్తే మీరు పరీక్షల్లో ఉత్తీర్ణులు అవుతారన్నమాటే. చెరువుల్లో నీళ్లు తాగే జంట పశువులు కనిపిస్తే సంతోషకరమైన వైవాహిక జీవితం.